ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ తమ చేసే పనులలో పోటీ పడుతూనే ఉన్నారు కానీ చాలా తక్కువ మంది తమ బిజినెస్ లలోనూ ఫైనాన్స్ సేల్స్ ఇలాంటి వాటిలో అందరికన్నా ముందు ఉంటున్నారు వారి ఒకే ఒక సీక్రెట్ ఏమంటారు వారు పాటించే సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే ఈ రోజు మనం డిసిప్లిన్ అనేది మనం చేసే బిజినెస్ ఫైనాన్స్ సేల్స్ అలాంటి వాటిలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ పుట్టగానే గొప్పవాడైపోవాలనే రూల్ ఏమీ లేదు వాళ్ళు చేసే పనుల ద్వారా అందులో పాటించే కొన్ని పద్ధతులు ముఖ్యంగా వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వాళ్ళని గొప్పవాళ్ళుగా మారుస్తుంది ముఖ్యమైన పనులు అవసరం లేని పనులు సెపరేట్ చేసుకోవాలి ఈ విషయం చాలా ముఖ్యమైనది జాగ్రత్తగా దీన్ని గనుక పాటిస్తే మన టైం మన చేతుల్లోనే ఉంటుంది చాలా మంది తప్పు చేసేది ఈ విషయంలోనే మన దగ్గర 100% టైం ఉంటుంది కానీ కేవలం 20% మాత్రమే మనకు అవసరమైన పనుల మీద టైం యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది ఒక అధ్యయనంలో తేలింది ఉదాహరణకి ఒక మంచి విషయం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ మనకి ఒక ముఖ్యమైన ఎగ్జామ్ ఉందనుకోండి మనకు చదవడానికి ఇప్పుడు చాలా టైం ఉంది కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి మన ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ గురించి చాలామంది ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు కానీ అనుకోకుండా గేమ్స్లోనూ వాట్సాప్లోనూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటి మీద మన మనసు ఎంత మళ్ళుతుంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి టైం మేనేజ్మెంట్ అనేది ఒకటి మెయిన్ రోల్ కాబట్టి దాని గురించి ఆలోచించండి మీ రెప్యుటేషన్ మీ చేతుల్లోనే ఉంది కొన్ని కంపెనీల్లో చాలా మందికి హైక్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదండి కానీ కొంతమందికి మాత్రం సంవత్సరానికి 10% నుంచి 20% వరకు శాలరీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయట దీనికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు కంపెనీ కాదు మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి మనం కంపెనీ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి ఎంత ఎఫిషియెంట్గా మన రిజల్ట్ ఉంటుంది అని చూసుకోవాలి వీటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా తక్కువ టైంలోనే పైకి ఎదుగుతామంట వీటిని తప్పక పాటించండి మనం ఏ పనిలోనైనా సరే మొత్తం ఆ వీక్ లేకపోతే మంత్లో చేయవలసిన పనులను ఒక లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అందులో ప్రియారిటీ బట్టి మొదటి పని ఎంచుకోవాలి ఇలా ప్రియారిటీ బట్టి చేసుకుంటూ ఉంటే మనం రోజుకి ఎన్ని పనులు చేయగలుగుతున్నాం అనే దానికి అంచనాకి వస్తాం కేవలం 2-3 మాత్రమే చేయగలిగితే మిగతా వాటి సంగతి ఏమిటి వాటిని కూడా చేయడానికి ఎలా ప్రయత్నించాలి దాని మీద దృష్టి పెట్టండి ఈ పద్ధతిని లా ఆఫ్ థియరీ అని అంటారు ఈ పద్ధతిలో మనం టైం సేవ్ చేసుకోవచ్చు మనం చేసే పనులు మిస్ కాకుండా కూడా ఉంటాయి పని చేయాల్సిన టైంలో పని మాత్రమే చేయాలి ఇది వినగానే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వేసుకోవాలనిపిస్తుంది కదా మనం పని చేయాల్సిన టైంలో ఇంకేమైనా చేస్తున్నావా అని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇదే మన జాబ్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది పని చేయాల్సిన టైంలో పని మాత్రమే చేయాలి సాంగ్స్ వినడం వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడం ఇలా చేయడం వల్ల మనకి పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ప్రొడక్టివిటీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి మన ఎదుగుదల ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి లీడర్షిప్లో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూసేద్దాం లీడర్లో ముఖ్య క్వాలిటీలు విల్ పవర్ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ ఈ మూడు ఉండాలని మనకి తెలుసు కదా వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా సరే ఒక మంచి లీడర్ అనిపించుకోలేకపోతారు కాబట్టి లీడర్ ప్రతి ఒక్కరూ వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది చరిత్ర చూసుకుంటే పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ ఇలాంటివి పాటించడం వల్ల నాయకులయ్యారు మరి పనిచేసే కంపెనీల్లో కూడా మన ఎదుగుదలలో లీడర్షిప్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది కేవలం జూనియర్గా జాయిన్ అవుతారు వాళ్ళకున్న నాలెడ్జ్ డిసిప్లిన్ వల్ల సూపర్వైజర్లు అవుతారు తరువాత మేనేజర్లు ఆ తర్వాత లీడర్లుగా కూడా మారుతారు అలా మారిన వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తప్పకుండా ఉంటుంది అంతేకాదు డిసిప్లిన్ అనేది వాళ్ళు చేసే పనిలోనే మీకు స్పష్టంగా కనిపిస్తుంది దూరదృష్టి
మనం ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి దూరదృష్టి ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేయడం కూడా పెద్దగా బాలేదు కదా. మనం ఏ పని చేసినా సరే దూరదృష్టి అనేది ముఖ్యంగా ఉండాలి. ఒక పని చేస్తున్నాము అంటే దానికి ఫలితం ఎలా ఉంటుంది, దాని ద్వారా మనకి ఫ్యూచర్లో ఎటువంటి లాభం ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రతి ఒక్క లీడర్ కూడా దూరదృష్టితో ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తప్పకుండా చేస్తాడు. రెస్పాన్సిబిలిటీ. లీడర్లో మరో ముఖ్యమైన క్వాలిటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవాలండి. మనకి ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందో తప్పకుండా మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయగలుగుతారు. కాబట్టి మనలాంటి మామూలు వాళ్ళు చేసే పనుల్లో కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటే తప్పకుండా సక్సెస్ చూస్తాము. పాటించవలసిన వాల్యూస్ అలాగే ప్రిన్సిపల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ప్రిన్సిపల్స్ అలాగే వాల్యూస్ అనేవి కొన్ని ఉండాలి. అవి చాలా ముఖ్యం. మనం పని చేస్తున్నామంటే సరిపోదండి, అందులో మనం కొన్ని ప్రిన్సిపల్స్ అలాగే వాల్యూస్ పాటిస్తేనే మనలో ఒక లీడర్ క్వాలిటీ బయటపడుతుంది. మ్యాక్సిమం సక్సెస్ అయిన వాళ్ళలో తప్పకుండా వాళ్ళకి తగిన ప్రిన్సిపల్స్ అలాగే కొన్ని వాల్యూస్ తప్పకుండా సెట్ చేసుకుని ఉంటారు. లీడర్లో ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీస్ చూద్దాం. వీటిని క్వాలిటీస్ కన్నా కొన్ని ప్రిన్సిపల్స్ అంటే ఇంకా బాగుంటుంది. అయితే అలాంటి ప్రిన్సిపల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్లారిటీ. చేసే ప్రతి పని మీద క్లారిటీ అనేది తప్పకుండా ఉండాలండి. అసలు ఆ పని చేయటం వల్ల ఏంటి లాభం, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాము, ఇలాంటివి క్లారిటీగా తెలుసుకోవాలి. కాంపిటీషన్. చిన్నతనం నుంచే విలువలతో కూడిన పోటీతత్వం ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది. పోటీతత్వం అనేది మనిషికి చాలా అవసరం, ముఖ్యంగా లీడర్కి. విలువలతో కూడిన పోటీ ఎప్పటికీ ఓడిపోదు. అడ్డంకులు. ఎలాంటివి పాటించడం వల్ల మనం చేసే పనుల్లో ముందుంటాము, మనం చేసే పనిలో స్పీడ్ పెరుగుతుంది, ఇలాంటి వాటి గురించి మనం ముఖ్యంగా ఆలోచించాలి. తప్పకుండా ఇందులో సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ రాబోయే ప్రాబ్లమ్స్ కూడా ఎదిరించేలా మనం ప్రిపేర్ అయి ఉండాలి. క్రియేటివిటీ. ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీకి చాలా ముఖ్యమైనది. కొన్ని పనులు చేయాలంటే మనలో క్రియేటివిటీ అనేది తప్పకుండా ఉండాలి. కొంతమంది అయితే చేసే ప్రతి పనిలోనూ క్రియేటివిటీ చూపిస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి క్రియేటివిటీని మనం కూడా డెవలప్ చేసుకోవడంలో ట్రై చేయడం తప్పులేదు. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీ పెంచుకోవాలి అనుకుంటే మనలో నాలెడ్జ్ కూడా అంతే ఉండాలి. నాలెడ్జ్ పెంచుకోవడం అంటే ప్రతిరోజు చదవడం, స్కిల్ డెవలప్ చేసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మన ఎబిలిటీ పెరుగుతుంది, మరొకరికి చెప్పగల టాలెంట్ మనలో కూడా ఇంప్రూవ్ అవుతుంది. కన్సిస్టెన్సీ. లీడర్లో సెల్ఫ్ డిసిప్లిన్తో కూడిన కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. మనం పనిలో ఎంత చురుగ్గా ఉంటామో అంతే మాట్లాడాలని రూల్ ఏమీ లేదు. చాలామంది కామ్గా ఉంటారు కానీ పనిలో మాత్రం చురుకుగా చూపిస్తారు, డిసిప్లిన్గా పాజిటివ్ వైబ్స్తో ఉంటారు. కాబట్టి పనిలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో కూడా మనం కన్సిస్టెన్సీగా ఉండటానికి ప్రయత్నించాలి. మనం ఏ పని చేస్తున్నా మన జీవితంలో ఎదుగుదల చూడాలి అనుకున్నా తప్పకుండా అందులో డబ్బు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ పాటించడం ద్వారా ఎన్ని లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఫైనాన్షియల్గా ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలాగే లేదంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే మనకి చాక్లెట్స్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవారు కదా. చిన్న పిల్లగా ఉన్న మనం డబ్బులు చూడగానే అది ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన చేసి ఉంటాం కదండి. తప్పకుండా చాక్లెట్లు కొనుక్కోవాలి అనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా పెద్ద అవుతున్న కొద్దీ అటువంటి ఆలోచన కొనసాగుతుంది. డబ్బు చూడగానే అది ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మనం ముందుకు వస్తుంది. దాచుకోవడం కన్నా ఖర్చు పెట్టడానికి ఎక్కువ ప్రియారిటీ చేస్తూ ఉంటాము. ఈ విషయంలోనే జాగ్రత్త పడడం చాలా మంచిది. ఫైనల్గా ఫెయిల్ అవ్వడానికి ఇది చాలా ముఖ్య కారణం. నిర్ణయం.
మొదటిగా మనం ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన తర్వాత మనం ముఖ్యంగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఖర్చు పెట్టాలి ఈ ఆలోచన తీసేయాలి డబ్బులు ఆదా చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ ఆలోచన మనలో ఉండాలి అప్పుడు తప్పకుండా చిన్న చిన్న వాటికి ఖర్చు పెట్టడానికి మనసు తప్పకుండా నిరాకరిస్తుంది జీవితానికి సరిపడా సేవింగ్స్ మనకొచ్చిన దాంట్లో కేవలం 1% మాత్రమే ఖర్చు చేసుకోవాలనే నిర్ణయం మనం పెట్టుకొని తీరాలండి మిగిలిన డబ్బు మన లైఫ్ స్టేజెస్ లో ఎప్పుడైనా ఉపయోగపడే వాటిలాగా ఉంచుకోవాలి అదే మనకి చాలా లాభాన్ని చేకూరుస్తుంది డబ్బులు ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అది ఉన్నా లేకపోయినా ఒకేలా ఉన్నవాడే చాలా త్వరగా సక్సెస్ చూస్తాడు డబ్బు కొన్ని రెట్లుగా ఎదగాలి డబ్బులు ఆదా చేసుకోవడం మాత్రమే కాదు వచ్చిన దానిని రెట్టింపు చేసుకోవడంలో కూడా నైపుణ్యం ఉండాలి ఎక్కడ ఎలా ఆదా చేసుకోవడం ఇన్వెస్ట్ చేయడం మంచిది అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవడం మంచిది క్రమశిక్షణతో డబ్బు విషయంలో ఆదా చేయడంలో ముందడుగు వేస్తే ఇంకా లైఫ్లో లోటే ఉండదండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా బ్రయన్ ట్రేసీ రచించిన No excuses, the power of self-discipline. పుస్తకాన్ని తప్పకుండా చదవండి.